ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి రికార్డు స్థాయి టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఇవాళ వేసవిలోనే అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత 2 రోజుల నుంచి టెంపరేచర్లు 44 డిగ్రీలకు తగ్గటం లేదు. దీంతో ఉదయం నుంచే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడా వర్షాలు కురిసినా వాతావరణంలో వేడి తగ్గకపోగా ఉక్కపోత జనాన్ని పరేషాన్ చేస్తోంది. దీనికి తోడు పవర్ కట్ కూడా నరకం చూస్తున్నామంటున్నారు జనం. గత 2 రోజుల నుంచి టెంపరేచర్లు 44 డిగ్రీలకు తగ్గటం లేదు. దీంతో ఉదయం నుంచే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడా వర్షాలు కురిసినా వాతావరణంలో వేడి తగ్గకపోగా ఉక్కపోత జనాన్ని పరేషాన్ చేస్తోంది. గత 2 రోజుల నుంచి టెంపరేచర్లు 44 డిగ్రీలకు తగ్గటం లేదు. దీంతో ఉదయం నుంచే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడా వర్షాలు కురిసినా వాతావరణంలో వేడి తగ్గకపోగా ఉక్కపోత జనాన్ని పరేషాన్ చేస్తోంది. దీనికి తోడు పవర్ కట్ కూడా నరకం చూస్తున్నామంటున్నారు జనం.